Hi, welcome to Global Cuisine Vav Imruchi with me, Chef Udvita. Choose to Indonesia, manam bold and vantakal nature skuna, bold and facts to saha. Indonesian cuisine, migata deshala kante cast the different yenduku ante, Indonesia lo bold and islands untai, kada inchuminchu 6000 islands untai. Pratyoka island lo na beautiful style of cooking kani, akkada unde tribes wala style of cooking kani, wala paddhatulu kani, wala cuisine ni baga improve chesindi, develop chesindi anamata. అందుకని ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క ట్రైబ్లో ఉండే ఫేమస్ రెసిపీస్ని జస్ట్ 10 రెసిపీస్ని మనం హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఈ వీక్ మొత్తం ఆ ఇండోనేషియన్ ఫీల్ కోసం. సో ఇండోనేషియాలో ఉన్న ఫేమస్ సిటీస్ ఫ్లేవర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు కూడా సోలో అనే ఒక బ్యూటిఫుల్ సిటీ ఇండోనేషియన్ సిటీలో ఉన్న ఫేమస్ సాలెడ్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకు అని అంటున్నానంటే మనం మీట్ని పచ్చళ్ళా పెట్టుకుంటాం, పచ్చళ్ళా తయారు చేసుకుని తర్వాత దాన్ని సాలెడ్లో యాడ్ చేసుకుంటున్నాము. చాలా ఇంట్రెస్టింగ్, రైట్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రెసిపీ పేరే సాలెడ్ సోలో. సో డిస్క్రిప్షన్లోనే చెప్పేశాను కదా, మీట్ని పిక్కిల్ చేసుకోవడం అనమాట, పచ్చడిలాగా మనం ఊరు పెట్టుకోవడం, దాంతో సాలెడ్ని తయారు చేసుకోవడం. సో సాలెడ్ అనేది ఎప్పుడు ప్లెయిన్గా బోరింగ్గా ఉంటుంది అని అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఐ ఓపెనర్. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. మార్జరీన్, మార్జరీన్ కూడా ఒక టైప్ ఆఫ్ బటర్ అనమాట. చాలా మటుకు బేకరీస్లో మార్జరీన్ తోటే వెరైటీ ఆఫ్ యూనో గూడ్స్ని తయారు చేస్తూ ఉంటారు. ఈ పేస్ట్రీలు కానీ ఆర్ కేకులు కానీ పఫ్లు కానీ అని మార్జరీన్స్ తోటే తయారు చేసుకుంటూ ఉంటారు. బటర్ కంటే కాస్త తక్కువ ఖర్చులో ఉంటుంది అండ్ యానిమల్ బేస్డ్ బటర్ అనమాట ఇది. సో వెజిటేరియన్స్ వాచ్అవుట్. దీంతోపాటు నేను యూజ్ చేస్తున్నాను మటన్ని అండ్ సాలెడ్ కాబట్టి నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను క్యారెట్ అండ్ కీరాని కూడాను. బాయిల్డ్ పొటాటోస్, బుజ్జు బుజ్జి క్యూట్ లిటిల్ పొటాటోస్, ఈ బేబీ పొటాటోస్ని బాయిల్ చేసి పెట్టేసుకున్నాను, పీల్ చేసి పెట్టేసుకున్నాను. ఒకవేళ మీకు ఆ క్రిస్పీనెస్ అనేది, పొటాటో క్రిస్పీనెస్ అనేది కావాలి అంటే మీరు పీల్ని బాగా వాష్ చేసుకుని, తొక్కని బాగా వాష్ చేసుకుని అలాగే కూడా యూస్ చేయొచ్చు. కానీ కొంచెం వాష్ చేయడం బద్ధకంగా ఉంది కాబట్టి ఇలాగే బాయిల్ చేసి తీసి పెట్టేసుకున్నాను. దీంతోపాటు ఒక ఎగ్, యూస్ చేస్తున్నాను మస్టర్డ్ పేస్ట్, నట్మెగ్ పౌడర్ అంటే జాజికాయ పౌడర్, కాస్త ష్రింప్ పేస్ట్, టమాటో, కొబ్బరి పాలు వేసుకుందాం మన ఇందులో, ఆయిస్టర్ సాస్ అండ్ ఫైనలీ కాస్త చక్కెర. చక్కెర, తీపి, కారం, పులుపు అనేవి మనకి ఏషియన్ రుచుల్లో ఇవి స్టాండర్డ్ అనమాట, బేసిక్ గుడ్డు గుర్తులు. ఇవన్నీ ఫ్లేవర్స్ తోటే పచ్చడి ఎలా తయారు చేసుకుంటాం, ఈ పిక్లింగ్ ఎలా తయారు చేసుకుంటాం, దాన్ని సాలెడ్లో ఎలా మార్చుకున్నాము చూద్దాం. దానికంటే ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి కదా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను 2 డిఫరెంట్ ప్యాన్స్ని పెట్టుకుంటున్నాను. పొటాటోస్ని కూడా ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకుందాం, మన మీట్ని కూడా ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకుందాం. ఇంకా ఊహించను, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మనం వేసుకుందాం కాస్త మార్జరీన్ని. మార్జరీన్ లేకపోతే రెగ్యులర్గా వెన్నతోటి కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇంకా మీటీ ఫ్లేవర్ కూడా ఈ మార్జరీన్తో వస్తుందని ట్రై చేస్తున్నాను. ఇలాగ సరిపోతుంది. స్టార్టింగ్ నుంచి ఇండోనేషియన్ కుజిన్ చాలా హెల్దీగా ఉంటుంది అని అన్నప్పుడు మరి ఎక్స్ట్రా బటర్ వేయకూడదు. ఇప్పుడే నేను ఫస్ట్ ఇందులో వేసుకుంటున్నాను డైరెక్ట్గా ఈ మటన్ పీసెస్. బటర్ కాస్త మెల్ట్ అవ్వనిద్దాం. మనం యూజ్ చేసే ఫ్యాట్ అంటే ఆయిల్స్ ప్రకారం అండ్ కుక్ చేసే పాత్రలతో సహా అన్నీ కూడాను మన వంటకాలని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. మార్జరీన్ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బటర్ మనకు తెలిసిన విషయం. ఇది కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. లేకపోతే రెగ్యులర్ ఆయిల్ తోటి కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. ఇట్స్ టోటలీ ఓకే. సో నేను మీట్ని కొంచెం కుక్ చేసేసుకుంటాను మార్జరీన్లో. సో వేసుకున్న ఈ మటన్ ముక్కలు సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసేసుకుంటున్నాము. తర్వాత నేను ఇందులో వేసుకుంటున్నాను ఎగ్ని డైరెక్ట్గా. ఎప్పుడు ఇట్లాంటి సాలెడ్ని మీరు చూసుండరు, చాలా వెరైటీగా ఉండబోతుంది. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్స్ని అంటే నాన్ వెజిటేరియన్ మీట్స్ని, కొన్నిసార్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీ ఫుడ్ని యూస్ చేస్తాం ఒకటే ఒక రెసిపీలో, ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ మనకి ఇండోనేషియన్ వంటకాల్లో ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. సో నేను స్క్రాంబుల్ చేసుకోబోతున్నాను ఈ బ్యూటిఫుల్ ఎగ్ని. ఇప్పుడు మరీ కుక్ చేసుకోకుండా, మరీ బ్రేక్ కాకుండా లైట్గా మనం బ్రేక్ చేసుకున్నాం. సో దట్ మనం సాలెడ్ తయారు చేసుకునేటప్పుడు కూడా చిన్న చిన్న పార్ట్స్ లాగా కనిపిస్తుంటాయి. సో సలాత్ అంటే SALAT అంటే ఇండోనేషియన్ భాషలో సాలెడ్ అని అర్థము. వెరైటీ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల సాలెడ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సాలెడ్స్ అంటే యూరోపియన్ స్టైల్లోనే మరి బోరింగ్గా కూడా ఉండదు. మన ఇండోనేషియన్ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసిగో ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్స్ని ఎగ్ని యూస్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా తయారు చేసుకుంటూ ఉంటారు.
ఎగ్ అనేవి చాలా మటుకు మనకి ఇండోనేషియన్ వంటకాల్లో కనిపిస్తూనే ఉంటుంది. బాయిల్డ్ ఎగ్ అంటూ, ఫ్రైడ్ ఎగ్ అంటూ సాలెడ్స్ మీద ఎక్కువగా యూస్ చేస్తుంటారు. లాస్ట్ టైం మనము ప్రీవియస్ ఎపిసోడ్స్లో సాలెడ్ తయారు చేసుకున్నప్పుడు పక్కన బాయిల్డ్ ఎగ్ యూస్ చేసాం. ఈసారి మనం ఈ ఎగ్ అండ్ మటన్ని పిక్కిల్ చేసుకుంటున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. జస్ట్ ఇండోనేషియన్ వీక్లోనే ఇలా ట్రై చేయొచ్చు. ఓకే, ఎస్, ఒక 5 to 10 minutes వరకు ఈ మిక్స్చర్ని నేను కుక్ చేసుకున్నాను. ఎందుకు అంటే ఒక మంచి క్రిస్పీ బేస్ కూడా ఫామ్ అవ్వాలి, అండ్ ఎంత ఎక్సైటింగ్గా రెసిపీ ఉన్నా కూడా మీట్ పచ్చి పచ్చిగా ఉంటే ఏం బాగుంటుంది. అందుకని రెడీ చేసుకున్నా. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను కాస్త సాల్ట్ అండ్ కాస్త నట్మెగ్ పౌడర్, అంటే జాజికాయ పొడి. కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఆ డిఫరెంట్ ఫ్లేవరింగ్ కోసము. సో మనం మీట్ బేస్ని రెడీ చేసుకున్నాము. డైరెక్ట్గా వెజిటబుల్స్ అయితే పచ్చిగానే మనం కట్ చేసుకుని పిక్కిల్ చేసుకుంటాం, కానీ మీట్ అలా చేయడం కుదరదు కదా, అందుకని ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను చిలీ వెనిగర్ని. ఆఫ్ చేసేసుకుందాము. ఈ అసిడిక్ వెనిగర్ తొందరగా ఎవాపరేట్ ఇలా అవుతుంది కాబట్టి నేను ఇలా కొంచెం పిక్కిల్ చేసుకోబోతున్నాను తక్కువ మంట మీద. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ చేసేసుకున్నాను. నేనేం చేస్తానంటే దీన్ని పక్కన పెట్టేసుకుంటాను. సో మీట్ని నేను పిక్కిల్ చేసేసుకున్నాను. రెగ్యులర్గా పిక్కిల్ చేసుకోవాలి అంటే కాస్త యూనో ఉప్పు కారం మనం పచ్చళ్ళలో చేసుకుంటాము, మామిడికాయలు కానీ టమాటోస్ కానీ నిమ్మకాయని కానీ ఎలా ఊర పెట్టుకుంటాము, ఇంచుమించు దాన్ని ఒక టైప్ ఆఫ్ కుకింగే చేసుకున్నట్టే. పిక్లింగ్ అనే ప్రొసీజర్ తోటి ఈ యమ్మీ మీట్కి, మటన్కి అండ్ ఎగ్కి బోల్డ్ ద ఫ్లేవర్ని మనం యాడ్ చేసాము. స్టార్టింగ్లో కొంచెం ఎక్కువగానే వెనిగర్ వేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్స్ పూర్తిగా సోకిన్ అయిపోయి చాలా జ్యూసీగా పులపులగా చాలా టేస్టీగా ఉంటుంది. నట్మెగ్ జాజికాయ పౌడర్ ఫ్లేవర్ తోటి అండ్ రెగ్యులర్ సాల్ట్ తోటి సింపుల్గా సీజన్ చేసేసుకుని ఒక యమ్మీ మీట్ని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం బేబీ పొటాటోస్ని రెడీ చేసేసుకున్నాము. ఒక సింపుల్ సాలెడ్ కూడా ఒక గ్రాండ్ మీల్ లాగా, స్పెషల్ గ్రాండ్ మీల్ లాగా తయారు చేసుకోవచ్చు. అంటే ఈ ఇండోనేషియన్ సాలెడ్స్ని చూడాల్సిందే, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను కాస్త ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా మార్జరీన్ని యాడ్ చేసుకోవచ్చు, కానీ టూ మచ్ ఆఫ్ బటర్ ఫ్లేవర్ని డామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన బేబీ పొటాటోస్ కాస్త ఆ క్రిస్పీనెస్, క్రంచీనెస్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. కాబట్టి కాస్త ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ప్యాన్ కొంచెం వేడెక్కనిద్దాం. ఫస్ట్ నేనులో ఈ బేబీ పొటాటోస్ని యాడ్ చేసేసుకుంటాను. రైట్, సో ఈ బేబీ పొటాటోస్ని లైట్గా ఆయిల్లో టాస్ చేసేసుకున్నాను. వేసుకుంటున్నాను కాస్త సాల్ట్ అండ్ కొంచెం మిరియాల పొడి. సింపుల్ ఫ్లేవరింగ్ ఏది, జస్ట్ పొటాటోస్ని కూడా టేస్ట్ చేసినప్పుడు మరీ ప్లెయిన్గా అనిపించకుండా ఆ మ్యాజిక్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్. యమ్మీ సాలెడ్కి మనం ప్రొసీజర్ ఇంకా కంటిన్యూ చేసేద్దాము. బేసిస్ని రెడీ చేసేసుకున్నాం. సో సాలెడ్ కోసం ఎప్పుడైనా ఆకులు ఉండాలన్నమాట. ఆ మంచి గడ్డే ఒక మంచి క్రంచ్ని యాడ్ చేస్తుంది. లెట్యూస్ ఉండాలి. సో లెట్యూస్ ఆకుల్ని మనం మేబీ 1 గుడ్. నేను లైట్గా దంచేసుకుంటున్నాను కింద. తర్వాత టమాటో, మంచి బైట్ సైజ్ పీస్, అంటే ఫోక్ తోటి కట్ చేస్తే ఈజీగా కట్ చేసేటట్టు బైట్ చేసుకునేటట్టు ఉండాలన్నమాట. టమాటోస్ తర్వాత నేను ఇందులో క్యారెట్ని కూడా యూస్ చేస్తున్నాను. క్యారెట్ కొంచెం, కీరా కూడాను. చూస్తూ
చూసుకుంటూనే ఒక 5 కిలోలు తక్కినట్టుగా ఉంది. వెరీ వెరీ హెల్దీ. సో ఇప్పుడు నేను డ్రెస్సింగ్ని తయారు చేసుకుంటాను. డ్రెస్సింగ్ అంటే మన సాలెడ్కి ఒక బ్యూటిఫుల్ కోటింగ్ని వేయడం అన్నమాట. సో ఈ డ్రెస్సింగ్ అనేది మనం కూడా ఈ పద్ధతి ఫాలో అవుతూనే ఉంటాము మనకు తెలియకుండానే. నిమ్మకాయ రసం, ఉప్పు, మిరియాల పొడి అంటే కూడాను ఒక రకమైన డ్రెస్సింగే, సాలెడ్ డ్రెస్సింగే. కానీ మనం అలా డ్రెస్సింగ్ అని పిలవం. అంటే మనకు తెలిసి తెలియకుండానే మన ఇంటర్నేషనల్ స్టైల్ ఆఫ్ కుకింగ్ ఇళ్లలో యూజ్ చేస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు డ్రెస్సింగ్ని నేను సపరేట్ సపరేట్ వేయకుండా డైరెక్ట్గా ఒక బ్యూటిఫుల్ లిక్విడ్ లాగా తయారు చేసుకుని యాడ్ చేస్తాను. ఇలా ఎందుకు యాడ్ చేస్తున్నావు అద్భుతాన్ని అంటున్నారా? సపరేట్ సపరేట్ వేయడం చాలా బోరింగ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్, సపరేట్ సపరేట్గా వేసుకుంటే ప్రతి ఒక్క కన్సిస్టెన్సీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అన్ని చోట్ల ఈక్వల్గా స్ప్రెడ్ కాదు. అందుకని డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక సింపుల్ లిక్విడ్లా తయారు చేసుకున్నాం. సో దానికి ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ నేను వేసుకుంటున్నాను కాస్త మస్టర్డ్ పేస్ట్, కొంచెం ఆయిస్టర్ సాస్. మెస్సీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చక్కెర అనేది కంపల్సరీ ఉండాలి మనకి ఈ ఇండోనేషియన్ వంటకాలలో. కాస్త ష్రింప్ పేస్ట్ అండ్ కొబ్బరి పాలు. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, వెరైటీ కాంబినేషన్ ఉన్న ఈ బ్యూటిఫుల్ ట్రాపికల్ సాలెడ్ని తయారు చేసుకుంటున్నాం. కొంచెం కొబ్బరి పాలు కూడా యాడ్ చేసేసాము. లైట్గా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ వెనిగర్ని కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఎసిడిటీ అనేది కంపల్సరీ డ్రెస్సింగ్లో ఉండాల్సిందే. ఓకే, అండ్ ఆ స్మూత్నెస్, ఈవెన్నెస్ కోసం కాస్త ఆయిల్. అన్నీ బ్యూటిఫుల్ ఫ్లేవర్స్ యాడ్ చేసుకున్నాను కానీ ఉప్పు ఇంకా వేసుకోలేదు. పొటాటోస్లో అండ్ మటన్ అండ్ ఎగ్లో నేను ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాను, సరిపోతుంది. అండ్ మై ఫేవరెట్ ఏంటి, చిల్లీ ఫ్లేక్స్ రావాల్సిందే కొంచెం. సో లిటిల్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్, వన్ క్విక్ మిక్స్. డ్రెస్సింగ్ వేసే ముందర నేను ఈ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకు ముందు వేస్తున్నాను అంటున్నారా? ఇలా వేసేసి బేస్ రెడీ చేసుకుంటే ఈ యమ్మీ డ్రెస్సింగ్ అలా అలా స్ప్రెడ్ అవుతూ ఉంటే మన పొటాటోస్ని, మటన్ని, ఎగ్ని కూడా ఫ్లేవర్ఫుల్గా మారుస్తుంది. సో ఇందులో ఇంకా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. స్ప్రింగ్ ఆనియన్స్ మరీ ఉల్లిపాయలు అంత ఘాటుగా ఉండవు కానీ ఫ్రెష్నెస్ని కూడా యాడ్ చేస్తాయి కాబట్టి స్ప్రింగ్ ఆనియన్స్ని యూస్ చేస్తున్నాను. డ్రైడ్ ఫ్యాట్ తీసేద్దాం. ఇప్పుడు జస్ట్ కాస్త పెద్దగా కట్ చేసుకుంటున్నాను నేను. డైట్ చేసే వాళ్ళకి మీట్ తినాలి అని అనిపిస్తున్నా, లేకపోతే ముందు రోజు కాస్త మటన్ కానీ చికెన్ కానీ మిగిలిపోతే ఈ ఇండోనేషియన్ స్టైల్ ఆఫ్ సాలెడ్స్ని ట్రై చేయండి. టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్త్కి హెల్త్గా ఉంటుంది. చాలా ఇచ్చుకునే టేస్ట్ రియలీ రియలీ నైస్. చాలా బోరింగ్ అసలుకే ఉండదు. అట్టిసద్దాం, పర్ఫెక్ట్. సో ఇప్పుడు వేసుకుంటున్నాను ఫస్ట్ క్యూట్ లిటిల్ బేబీ పొటాటోస్. ఈ ఆయిల్తో సహా ఎటువంటి యమ్మీ ఫ్లేవర్ని వేస్ట్ చేయకూడదు కదా. తర్వాత ఈ యమ్మీ మటన్ అండ్ ఎగ్ మిక్స్చర్. ఇప్పుడు ఇందులో నేను ఈ బ్యూటిఫుల్ మస్టర్డ్ సాస్ ఫ్లేవర్ని డామినేట్ చేసే ఈ డ్రెస్సింగ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా డ్రెస్సింగ్ కన్సిస్టెన్సీని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఎగ్ అండ్ మటన్ యూస్ చేస్తున్నాను కాబట్టి రిస్క్ తీసుకోవచ్చు. జస్ట్ ఆకులతోటి సాలెడ్ తయారు చేసుకుంటున్నప్పుడు, వెజీస్తో సాలెడ్ తయారు చేసుకుంటున్నప్పుడు డ్రెస్సింగ్ కాస్త ఎక్కువ వేసేసుకుంటే మొత్తానికే సాలెడ్ పుస్ అయిపోయి ఫ్లాట్ అయిపోతుంది. మనకి లైట్ అండ్ ఎయిరీ టెక్స్చర్ రావాలి. సో లైట్గా నేను మిక్స్ చేసేస్తున్నాను. బ్యూటిఫుల్, ఐ లవ్ ఇట్. చూడడానికి చాలా చాలా అందంగా ఉంది, చాలా హోల్సమ్ లాగా ఉంది. హెల్దీగా కూడా చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఇంత పర్ఫెక్ట్ సాలెడ్ తయారు చేసేసినప్పుడు అంతే అందంగా ప్రెజెంటేషన్ చేసి మీకు చూపించేస్తాను. మీరు అనాల్సిందే ఏంటో చూద్దాం. నిజం చెప్పాలి అంటే అస్సలు సాలెడ్ లాగే కనిపించట్లేదు కానీ సాలెడ్ డెఫినేషన్ని పర్ఫెక్ట్గా ఫాలో చేస్తుంది. సింపుల్ ఫ్లేవర్స్ తోటి
పొటాటోస్ని యూజ్ చేసి దాన్ని కూడా కాస్త స్పైసీగా మార్చుకొని ఒక మీటీ సాలెడ్ తయారు చేసుకోవాలి. అంటే ఈ సూప్ అయ్యేవి సాలెడ్ తయారు చేసుకోవాల్సిందే. ఆల్ రైట్, నేను చేపల పులుసు ఒకటి తయారు చేసుకుందాం అన్నాను. మరి ఇండోనేషియా వరకు తీసుకెళ్ళి బోరింగ్ చేపల పులుసు ఏం తినిపిస్తాను, దాన్ని ఇంకా కొంచెం గ్రాండ్గా తయారు చేసుకుందాము. ఇంకొక డిఫరెంట్ మీట్ని కూడా యాడ్ చేసి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎస్, చాలా చాలా స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం గులాయ్ పదంక్. గులాయ్ అనేది ఒక టైప్ ఆఫ్ కర్రీ అన్నమాట, స్పైసీ కర్రీ. అండ్ పదంగ్ అనేది ఇండోనేషియాలో ఒక ప్రదేశం పేరు. రెగ్యులర్గా ఈ రెసిపీని, ఈ కర్రీని ఫిష్ తోటి అండ్ చికెన్ తోటి కలిపి తయారు చేసుకుంటారు. కానీ ఈరోజు మాత్రం నేను మటన్ని యూజ్ చేసి, ఫిష్ని యూజ్ చేసి, టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్ని యూజ్ చేసి తయారు చేసేసుకున్నాను చాలా చాలా స్పైసీగా. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మిగతావి చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ల్యాంబ్ని ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఫిష్ ముక్కల్ని కూడా రెడీ చేసుకున్నాను. ఈ కర్రీ స్పెషాలిటీ ఏంటంటే జస్ట్ బుజ్జి బుజ్జి క్యూట్ లిల్ సాంబార్ ఆనియన్స్ యూస్ చేస్తున్నాను, మిగతా ఎటువంటి వెజిటబుల్స్ యూస్ చేయట్లేదు. పైన టాపింగ్ కోసం కాస్త గ్రీన్స్ని కూడా వాడదాము మూడు బట్టి. సో ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అండ్ స్పైసెస్ని చూద్దాము. కాస్త కొబ్బరిపాలు, చింతపండు పేస్ట్, స్టార్ యానస్ అంటే అనాస పువ్వు అని కూడా అంటారు, దీంతోపాటు కాస్త కాజున్ స్పైస్, సినమన్ స్టిక్ అంటే దాల్చిన చెక్క, ఇలాచీ, బుట్టో చిల్లీ, మిరియాలు, ఆ క్యూట్ లిటిల్ సాంబార్ ఆనియన్స్ అండ్ వేసుకుందాం ఇందులో లవంగాలు కూడాను. అండ్ ఫైనలీ ఆ స్వీట్నెస్ లేకపోతే ఇండోనేషియన్ వంటలను ఎలా ఎంజాయ్ చేస్తాం, సో కాస్త బ్రౌన్ షుగర్ కూడాను. ఆల్ రైట్, సో ఫస్ట్ నేను ప్యాన్ పెట్టేసుకుంటున్నాను, ప్యాన్ని కాస్త వేడెక్కనిద్దాము. ఈ రెసిపీ కర్రీ కాబట్టి చాలా ఈజీగా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఎప్పుడు తయారు చేసుకుంటూనే ఉంటాం. ఇలా టూ డిఫరెంట్ మీట్స్ని కలిపేసి మాత్రం ఏదో స్పెషల్ ఒకేషన్కే తయారు చేసుకుంటాం కదా, కానీ చాలా తక్కువ ఖర్చుతోటి యమ్మీగా ఈ వంటకాన్ని ఫినిష్ చేసేద్దాం. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో కాస్త ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్. మీరు గమనిస్తే నేను యూజ్ చేసే స్పైసెస్ అన్నీ కూడాను మనం కూడా ఇక్కడ హ్యాపీగా వాడేవే. దీన్ని అన్నీ కలిపేసి ఫ్రెష్గా పౌడర్లా కొట్టేసుకుంటే దాన్ని గరం మసాలా అని అంటాము. ఆర్ ఈజీగా చెప్పాలంటే ఇలా సపరేట్ సపరేట్గా యూజ్ చేస్తే, గరం మసాలాలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ సపరేట్గా యూజ్ చేస్తే దాన్ని హోల్ గరం మసాలా అని అంటారు. ఈరోజు మనం అదే యూజ్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం వేసుకుందాం ఇందులో మిరియాలని, ఆయిల్ని ఫస్ట్ మనం ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకోవాలి, అందుకని ఫస్ట్ స్పైసెస్ అన్ని ఫినిష్ చేసేసుకుందాం. అనాస పువ్వు, బుట్టో చిల్లీస్ ఆర్ మామూలు ఎండుమిరపకాయలు ఉంటే అవి కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు, ఇలాచీ, దాల్చిన చెక్కని హోల్గానే యూజ్ చేస్తున్నాను అండ్ లవంగాలు. ఓకే, వీటిని బాగా మనం ఫ్రై చేసుకుందాము. ఎంత ఫ్రై చేసుకోవాలో ఉద్భుతా అంటున్నారా, మన మిరియాలు ఇగో ఇలా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఆ ఫ్లేవర్స్ కూడా పూర్తిగా ఇంబైబ్ చేసుకుందాం కాస్త జాగ్రత్తగా. ఎస్, మన ఆయిల్ ఫుల్ ఆన్ ఫ్లేవర్ఫుల్గా మారింది, కొంచెం కలర్ కూడా మారింది, చిటపట్లాడడం కూడా కొంచెం తగ్గించింది. సో ఇప్పుడు నేను ఇలా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కాస్త గ్రీన్ చిల్లీస్ని కూడా ఇలా యాడ్ చేసుకుందాం, అంటే పచ్చిమిరపకాయలని. డజంట్ కౌంట్ యాజ్ అ వెజిటబుల్ రైట్? సో స్పైస్ కోసం గ్రీన్ చిల్లీస్, కలర్ మారిన తర్వాత వేసుకుంటున్నాను ఇందులో మటన్ పీసెస్ని వేసుకుందాం. ఎప్పుడైనా కూడా మిక్స్డ్ మీట్ని యూజ్ చేసినప్పుడు ఒక సింపుల్ కుకింగ్ టైం అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. మన ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మటన్ అండ్ ఫిష్ని యూజ్ చేస్తున్నాను. ఫిష్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది అండ్ మటన్ కాస్త ఎక్కువ టైం పడుతుంది కుక్ అవ్వడానికి. అందుకనే ఫస్ట్ మటన్ని యాడ్ చేసుకుని కుకింగ్ ప్రాసెస్ కాస్త ఫాస్ట్ చేయడానికి కొంచెం సాల్ట్, వెరీ లిటిల్ మళ్ళీ వేసుకుందాము. వేసేసుకుని మెల్లగా తక్కువ మంట మీద ఒక 10 మినిట్స్ వరకు నేను దీన్ని కుక్ చేసుకుంటాను. ఆ తర్వాత కింద స్టిక్ అంటే అడుగున అంటకుండా ఉండేటప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టుకుందాం. ఆల్ రైట్,
ఇప్పుడు ఫిష్ ని యాడ్ చేసే టైం వచ్చేసింది. చాలా ఘాటుగా ఉంది. సో ఇప్పుడు ఈ స్పైసీ మిక్స్ లో ఫిష్ నేను ఇక్కడ బాంబే డక్ ని యూస్ చేస్తున్నాను. ఒకే ఒక మొల్లు తోటి ఈజీగా ఫ్లేవర్ఫుల్ గా ఈ రెసిపీని ఎంజాయ్ చేసుకోవచ్చు. తీసేసి పక్కన పెట్టేసి ఓకే మన ఫిష్ ని ఇప్పుడు కుక్ అవనిద్దాము. ఆల్రెడీ డిఫరెంట్ ఫ్లేవర్స్ ని యాడ్ చేసేసాము. ఎలాగో మనం ఫిష్ ని అండ్ మటన్ ని కుక్ చేసే టైంలో కాస్త ఆ పులుపుని కూడా యాడ్ చేస్తే చాలా చాలా టేస్టీగా తయారవుతుంది. దానికంటే ముందర ఈ ఘాటైన మిక్స్చర్లో కాస్త చక్కెర బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వేసుకున్నాం ఇందులో మనం చింతపండు పేస్ట్. ఓకే సో కుక్ చేసేటప్పుడు ఎంత ఘాటుగా ఉంది అంటే టేస్ట్ చేసేటప్పుడు అయితే పక్కన ఒక పెద్ద జగ్ ఆఫ్ వాటర్ పెట్టుకోవాల్సిందే. నేను రెడీమేడ్ స్టోర్ బాట్ చింతపండు పేస్ట్ని యూస్ చేస్తున్నాను. అందుకనే పర్ఫెక్ట్గా థిక్ లంప్ లాగా ఫాల్ అయింది. మామూలుగా చింతపండు రసం కూడా తీసేసి వేసేసుకుంటే కూడా జ్యూసీగా ఫ్లేవర్ఫుల్గా అవుతుంది. ఎప్పుడైనా స్టోర్ బాట్ మిక్స్చర్స్ అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ చింతపండు పేస్ట్ కానీ ఇలాంటివి యూస్ చేసేటప్పుడు కొంచెం క్వాంటిటీ తక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా కాన్సన్ట్రేటెడ్గా స్ట్రాంగ్ ఫ్లేవర్తో ఉంటాయన్నమాట. సో మిక్స్ చేసేసుకుందాము. జస్ట్ ఇందాక మటన్ టేస్టీగా తయారు చేసుకునేంత సాల్టే యూస్ చేశాను కాబట్టి రెసిపీ ఫినిష్ అయ్యేంత సాల్ట్ ఇందులో వేసేసుకుంటున్నాను. అండ్ ఈ రెసిపీకి హోల్ గరం మసాలాతో సహా ఈ కాజున్ స్పైస్ని కూడా యూస్ చేస్తే చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది. సో కాజున్ స్పైస్ అండ్ మొత్తానికి ఒక మంచి క్రీమినెస్ని ఈ స్పైస్ని బ్యాలెన్స్ చేయడానికి కొబ్బరి పాలు అండ్ పాలు బర్న్ కాకుండా మనకు ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి కొంచెం వాటర్ అన్నీ కలిపేసేసుకుని కొంచెం నీట్గా మూత పెట్టుకుని మనం దీన్ని బాగా బాయిల్ అవ్వనిద్దాము. ఆ బ్యూటిఫుల్ కర్రీ కలర్ వచ్చేంత వరకు. రెగ్యులర్గా మన ఇండియన్ వంటకాలలో కర్రీ అంటే ఎక్కువ మటుకు రెడ్ కలర్ ఉంటుంది టమాటో బేస్డ్ గ్రేవీ, లేకపోతే జీడిపప్పు ఆర్ కోకోనట్ మిల్క్ ఫ్లేవర్స్ని యాడ్ చేసుకుని వైట్ కలర్లోనే కనిపిస్తూ ఉంటుంది, లేకపోతే పాలకూర గ్రీన్ కలర్లో కనిపిస్తుంటుంది. ఇండోనేషియన్ కూరలన్నీ ఈ లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. సో అదే కలర్ని ఇక్కడ కూడా మనం ఫాలో అయిపోతున్నాము. ఆ కాజున్ స్పైస్ వల్ల కలర్ వచ్చింది. సోయా సాస్ కూడా వేయడం వల్ల కలర్ వస్తుంటుంది. సోయా సాస్ ఆల్రెడీ మనం ప్రీవియస్ రెసిపీస్లో యూస్ చేసేసాం కాబట్టి మనం దాన్ని పక్కన పెట్టేసి మెల్లగా ఈ యమ్మీ మటన్ అండ్ ఫిష్ కాంబినేషన్ కర్రీతో తయారు చేసుకున్న ఈ ఫ్లేవర్ఫుల్ రెసిపీని మనం మెల్లగా కుక్ అవనిద్దాము. ఆల్రెడీ బాయిల్ అయిపోతుంది, మన గ్రేవీ థిక్ అయిపోతుంది. ఇంకొక 15 నిమిషాల వరకు మన మీట్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు బాయిల్ అయిన తర్వాత ఏం చేయాలి, ప్రెజెంటేషన్ చేయాలి. సో ప్రెజెంటేషన్ తర్వాత కలుద్దాం. గులాబ్ పదాంగ్ని తయారు చేసుకున్నాం మనం. చాలా యమీగా ఫ్లేవర్ఫుల్గా చాలా చాలా సింపుల్గా నైస్ అండ్ స్పైసీ కర్రీ. ఇది క్విక్ అండ్ ఈజీ రెసిపీ. ఎందుకు క్విక్ అండ్ ఈజీ అంటున్నానంటే జస్ట్ మనకు కావాల్సిన హోల్స్ గరం మసాలా స్పైసెస్ అని యాడ్ చేసేసుకున్నాం, మీట్ని యాడ్ చేసేసుకున్నాం, బోల్డ్ అంత స్పైస్ని యాడ్ చేసేసుకున్నాం, కాజన్ స్పైస్ని యాడ్ చేసుకుని అలా దగ్గుతూ తుమ్ముతూ వాటర్ని యాడ్ చేసేసుకుని కుక్ చేసేసుకున్నాం ఈ స్పైసీ మిక్స్చర్ని. దీంతోపాటు ప్లెయిన్ సింపుల్ రైస్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. టేస్ట్ చేసిన వెంటనే అనాల్సిందే వావేం రుచి అని.